हाय फ्रेंड्स, मेरी क्रिसमस टू ऑल एंड वैकुंठ एकादशि शुभाकांक्षलु అందరికీ. ఇవాల గేమింగ్ రివ్యూకి రాలేదండి, ఇవాల సినిమా రివ్యూ ఇద్దామని వచ్చానండి. ఇవాల సినిమా ఏంటంటే సోలో బ్రతికే సో బెటర్, సాయి ధర్మ త్రేజిది ఇవాళ రిలీజ్ అయిందండి. ఇవాళ మార్నింగ్ నూన్ షోకి వెళ్ళాను. సో రివ్యూకి వెళ్ళే ముందు నా ఎక్స్పీరియన్స్ డిస్కస్ చేస్తాను. సో ఏంట్రా అంటే, ఇప్పుడు కరోనా టైంలో సినిమా రిలీజ్ చేద్దాం ఒక ఎత్తు అయితే, సో ఫిల్ అయిద్దా లేదా అని లోపలికి వెళ్తే హౌస్ఫుల్ అండి. సో ఫుల్గా జనాలు వచ్చారు. ఇంకోటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ నీట్గా పాటించారండి. సీట్ ఒక సీట్ తర్వాత ఇంకో సీట్, ఇద్దరు సీట్ మధ్యలో ఒక సీట్ ఖాళీగా ఉంచారు, థ్రెడ్ కట్టారు ఎవరైనా కూర్చుంటారేమో అని చెప్పి. నెక్స్ట్ శానిటైజింగ్ అంతా నీట్గా ఉందండి. సో బాగానే ఉంది, థియేటర్స్ అన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరోనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఓపెన్ అయ్యింది. సో బాగానే ఉంది. సో సినిమా థియేటర్లో చూస్తే ఆ కిక్కే వేరండి, ఆ మజానే వేరు. సో మీరు ఎంత ఇంట్లో 65 inches 75 inches డాల్బీ డిజిటల్ ఆర్ స్పీకర్స్ పెట్టుకొని ఒక రూమ్లో పెట్టుకొని చూసినా అంత థ్రిల్ ఉండదండి. థియేటర్లోకి వెళ్ళి ఆ బిగ్ స్క్రీన్లో జనాల మధ్యలో విజిల్స్లో తప్పట్లతో చూసే మజానే ఆ వేరుగా ఉంటుందండి. ఆఫ్టర్ 9 months నేను ఆ మజా చూశానండి ఇవాళ. సో ఇవాళ రిలీజ్ అయిన సోలో బ్రతికే సో బెటర్, సో రివ్యూకి వెళ్దాం. షార్ట్గా చెప్పాలి అంటే, చాలా షార్ట్గా చెప్పాలి అంటే స్పాయిల్ చేయకూడదు స్టోరీ అనుకుంటే ఒక 1 minute చెప్పేస్తాను, దాని తర్వాత డీటెయిల్గా వెళ్దామండి. సో ఫస్ట్ ఇక్కడ నేమ్లోనే ఉంది, సోలో బ్రతికే సో బెటర్ అంటే ఏంటంటే, సోలోగా అంటే మనం మ్యారేజ్ చేయకుండా సోలోగా హ్యాపీగా 60 years బ్రతికేస్తాము అనే మైండ్ సెట్లో ఉండే హీరో, మైండ్ సెట్లో ఉన్న హీరో ఎలా వాడు ఆ మైండ్ సెట్ నుంచి మ్యారేజ్ చేసుకోవాలి, కంపల్సరీ తోడుంటేనే మనకి ఫ్యూచర్ బాగుంటుంది, సోలోగా ఉంటే 60 years వరకు సోలోగా ఎంజాయ్ చేయలేం, అప్ టు 30-35 ఓకే 40 మనకి స్ట్రెంగ్త్ ఉన్నంత వరకు ఎంజాయ్ చేయగలం, ఆఫ్టర్ దట్ మీ నీడ్ సమ్వన్. సో సోలోగా ఉందాం కన్నా మ్యూచువల్ అంటే పెళ్లి చేసుకొని వైఫ్ పిల్లలతో ఉందాం బెటర్ అనేది స్టోరీ వాడు ఫస్ట్ హాఫ్లోనే రియలైజ్ అయిపోతాడు. సో ఫస్ట్ హాఫ్లోనే హీరో సోలోగా ఎంజాయ్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్లో ఒక 30-40 minutes, ఆఫ్టర్ 45 minutes వాడు రియలైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఫస్ట్ హాఫ్ ఓన్లీ వాడు సోలో గురించి స్పీచెస్ ఇస్తాడు, ఇంటర్వెల్కి వచ్చేసరికి వాడు సోలో అనేది గుడ్ కాదు, కంపల్సరీ మ్యారేజ్ చేసుకోవాలి అదే బెస్ట్ అని రియలైజ్ అవుతాడు. సో ఇంటర్వెల్ లోపలే హీరో అనేవాడు రియలైజ్ అయిపోతాడు, మ్యారేజ్ చేసుకోవాలి, వైఫ్ పిల్లలు ఉంటేనే బాగుంటుంది లైఫ్ అనేసి. అప్పుడు దాకా హీరోయిన్ ఉండదు, సెకండ్ హాఫ్లోనే హీరోయిన్ వస్తుందండి. సెకండ్ హాఫ్ హీరోయిన్ సేమ్ మెంటాలిటీ, హీరో మెంటాలిటీయే, సోలో బ్రతికే సో బెటర్ అని ఉంటుంది. సో వీడే రోల్ మోడల్గా ఉంటాడు, ఆ అమ్మాయిని వీడు లవ్ చేసి ఎలా ఆమెని సోలో నుంచి మ్యారేజ్ చేసుకుంటే అంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది సెకండ్ హాఫ్. ఇది సింపుల్ స్టోరీ అంటే షార్ట్గా చెప్పాను, మీరు ఇన్ డీటెయిల్గా వెళ్తే థ్రిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇంకేమైనా మూవీ చూడాలి అనుకుంటే మాత్రం ఇక్కడతో వీడియో ఆపేసి మీరు వెళ్ళి మూవీ చూడండి,